ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రైతు బంధు పథకం ఎత్తివేసే కుట్రలో భాగంగా ఈ వానాకాలం సీజన్ నుండే రైతు భరోసాకు కాంగ్రెస్ ఎగనామం పెట్టడంపై బాన్స్వాడ నియోజకవర్గ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలకు మద్దతు ధరగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు బాన్స్వాడ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ, నెలలుగా రైతు భరోసాపై ఆశలు పెట్టుకున్న రైతాంగానికి రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ మొండి చేయి చూపింది. ఆరుగాలం కష్టపడుతున్న రైతులకు నేటికి రైతు భరోసా ఇవ్వకపోవడం అత్యంత దుర్మార్గం. రైతు భరోసా విధి విధానాలతో రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా ఎత్తగొట్టే కుట్రలు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ అని విమర్శించారు. వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం బాన్స్వాడలో రైతు భరోసా కుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో ఎకరానికి 15,000 ఈఎం ఈ వర్షాకాలం గురించి సబ్ కమిటీ ఇస్తున్నామని చెప్పడం జరిగింది. దానికి సందర్భంగా బాన్స్వాడలోనూ రైతుల పక్షాన ఈరోజు రైతు భరోసా 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరాశన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బాన్స్వాడలో మన రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి కాలేదు, 40% అయింది. 18 కోట్లు రిలీజ్ చేసారు, ఇంకా 12 కోట్లు 30 కోట్లు మీరే అంటున్నారు. ఒక మంత్రేమో 40 కోట్లు అంటున్నారు. రైతులకు 2 లక్షలు రుణమాఫీ పూర్తిగా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ రైతులకు రైతు భరోసా ఎకరానికి కేసీఆర్ గారు రైతును రాజు చేస్తే రైతును మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే అక్కడ ముఖ్యమంత్రి గారి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు క్షమాపణ చెప్పాలి, ఇక్కడ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, రైతులకు 500 బోనస్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి 420 దొంగ హామీలు ఇచ్చి గదనెక్కి ఇప్పుడు ఇస్తామని నచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న కనుక బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుంటాము. కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇస్తూ తులం బంగారం ఇస్తామని ఇంతవరకు ఇవ్వడం లేదు. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తానుంటాము. ఇంకా పార్టీ ఆదేశాల ప్రకారం ఇక్కడ మన బాన్స్వాడ పట్టణంలో వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వ్యవసాయ సలహాదారుగా అది చేపట్టడం జరిగింది. మీరు వ్యవసాయ గతంలో వ్యవసాయ శాఖ మంత్రి చేశారు, రైతులను కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా అందించారో మీకు అన్నీ తెలుసు. మీరు వ్యవసాయ ఇప్పుడు రైతు ఏదో భరోసా 15,000 ఇస్తామని మోసం చేసిందో దాని విషయంలో మీరు మీ వ్యవసాయ సలహాదారు పదవిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ బాన్స్వాడ పట్టణంలో ఆగ్రోసీడ్ చైర్మన్ గారు ఉన్నారు, మీరు మీ రైతులకు సంబంధించిన నాయకులు ఉన్నారు కనుక ఇప్పటివరకు 2 లక్షల రుణమాఫీ కాలే, మళ్ళీ ఈ రైతు భరోసా ఇంతవరకు 15,000 రాలే. మీరు ఇద్దరు కలిసి మీ పదవిని రాజనేపి ప్రజల రైతుల పక్షాన ఉండాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ.